నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే కాంగ్రెస్ యత్నిస్తుంది. హస్తం మాయ మాటలు నమ్మి మోసపోవద్దన్న కేటీఆర్. ఢిల్లీలో ముగిసిన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ. రెండో జాబితాపై రేపట్లోగా స్పష్టత వచ్చే అవకాశం. ధరణితోనే సమస్యలన్నీ పుట్టుకొచ్చాయన్న జీవన్ రెడ్డి. అధికారంలోకి వచ్చాక 4 నెలల్లోనే పరిష్కరిస్తామని వెల్లడి. కంకోల్ టోల్ ప్లాజా వద్ద ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు. ఓ ప్రైవేటు బస్సులో 15 లక్షల విలువైన నగలు స్వాధీనం. మిజోరం శాసనసభ ఎన్నికల బరిలో సంపన్నులే అధికం. పోటీ చేస్తున్న 174 మందిలో 112 మంది కోటీశ్వరులు.